అబ్దుల్లాపూర్ మీర్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యను నిరసిస్తూ 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఆందోళన నిర్వహిస్తున్నారు. విధులు బహిష్కరించి నల్ల బ్యాడ్జీలతో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ముక్త కంఠంతో నినదించారు. రెవెన్యూ ఉద్యోగులు, అధికారులపై ఇసుక భూ మాఫియా దాడులు తారాస్థాయికి చేరుకున్నాయనే దానికి ఈ ఘటన నిదర్శనమని, ఇలాంటి దారుణ ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు చేపట్టాలని ఉద్యోగులు కోరారు. గజ్వల్ మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి, మున్సిపల్ సిబ్బంది, టీఎన్జీఓ సంఘం నాయకులు, మెప్మా ఉద్యోగుల సిబ్బంది, ఎంఆర్ఓ విజయారెడ్డి మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. తహసీల్దార్ ఆఫీసులోనే ఎంఆర్ఓపై పెట్రోల్ పోసి తగలబెట్టడం దారుణమన్నారు. ప్రభుత్వం వెంటనే ఆలోచించి ఉద్యోగులపై ఒత్తిడి లేకుండా చేయాలన్నారు. ప్రజలు కూడా దీనిని అర్థం చేసుకోవాలని సూచించారు. అధికారులపై దాడులు జరగకుండా ప్రభుత్వం స్పందించాలన్నారు. పనుల్లో ఆలస్యం జరిగితే ప్రభుత్వ ఉద్యోగులను నిందించడం సరికాదని మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు వెంకటగోపాల్ మరియు సిబ్బంది అన్నారు. ఇలాంటి దాడులను అందరూ తీవ్రంగా ఖండించాలన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ కార్యాలయాలలో దాడులకు తావివ్వకూడదన్నారు. ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. తహసీల్దార్ విజయారెడ్డి అమర్ హే, అమర్ హే, అమర్ విధి నిర్వహణలో ఉన్నటువంటి తహసీల్దార్ విజయారెడ్డి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టులో విధి నిర్వహణలో ఉండగా భూ వివాదాల గురించి అమానుషంగా ఒక కిరాతకంగా సజీవ దానం చేయడం అత్యంత అమానుషం, అత్యంత హేయనీయం. దీన్ని టీఎన్జిఓస్ గజ్వల్ తాలూకా పక్షాన, టీఎంఈసీఎఫ్ తెలంగాణ మున్సిపల్ ఉద్యోగ సంఘం, అదేవిధంగా మెప్మా విభాగం తరఫున మేమందరం కూడా దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. అబ్దుల్లాపూర్ చెందిన విజయారెడ్డిపై దాడికి మేము మెప్మా తరఫున నిరసన తెలియజేస్తున్నాము. అదేకాకుండా ఒక మహిళా ఉద్యోగిని చూడకుండా ఆమెపై దాడి చేయడం అమానుషం. ఇటువంటి చర్యలు జరగకుండా ప్రభుత్వం చూసుకోవాలని మా మహిళల తరపున మేము నిరసన తెలియజేస్తున్నాం.